అమరావతి అద్భుతంగా తీర్చిదిద్దానని చెప్పుకున్నాడు గతంలో. 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే ఆయన చేసింది ఏంటంటే 100,000 కోట్ల రూపాయలు స్కాములు చేసి అమరావతి అనే దాన్ని చివరికి భ్రమరాతిలాగా మిగిల్చాడు. మరి ఆ వ్యక్తి ఇప్పటికి కూడా అమరావతి రైతులు త్యాగాలు మర్చిపోలేనిది అని చెప్తా ఉన్నాడు. నిజంగా రైతులు ఉన్నారు, వాళ్ళందరూ దెబ్బతిన్నారంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే తప్ప మరొకటి కాదు. మరి అలాంటి వ్యక్తి ఇవాళ అమరావతి తన సామాజిక వర్గానికి తన బినామీలకి అనుకూలంగా ఉండాలి, ఈ భూములు రేట్లు పెరగాలనే ఉద్యమం అక్కడ చంద్రబాబు నాయుడు గారు స్వహస్తాలతో ఫండింగ్ రూపంలో స్టేట్స్ నుంచి కలెక్ట్ చేసిన డబ్బులన్నీ కూడా కొంత నొక్కేసి కొంత అక్కడ ప్రజలు ఖర్చు పెడతా అక్కడ దీక్షలు అరాకొరా కూర్చోబెడతా ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ అమరావతి అనేదానికి మీరు చెప్పేదానికి పేదవాడు ఉండడానికి అవకాశం ఉందా? ఒకవేళ ఉండే లెక్క అయితే రాజధాని ప్రాంతంలో 54,000 ఇళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం ఇస్తానని సిద్ధపడితే కోర్టుకెళ్ళి ఎలా అడ్డుకున్నారు? అదేవిధంగా 100,000 మంది మరి ఇక్కడ ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ గతంలో భూములు ఇచ్చి ఉన్నారు, వాళ్ళకి ఎంతవరకు న్యాయం చేశారు? గజాలు ఇచ్చేదానిలో కానీ ప్యాకేజీ ఇచ్చేదశలో విషయంలో కానీ ప్యాకేజీ ఇచ్చిన తర్వాత మరి కవుళ్ళు ఇచ్చే విషయంలో కూడా మీరు ఎంతవరకు న్యాయం చేశారు? ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు గమనించాలి. గమనించకుండా ఇక్కడ 6 నెలలకోసారి 3 నెలలకోసారి వచ్చేసి మెరుపు తెగలాగా వచ్చి కనబడితే వెళ్ళిపోతూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. అది ఎప్పుడు గుర్తు వస్తూ ఉంటుందంటే అక్కడ తన దాయాదులు ఏదో ఇబ్బంది పడతా ఉన్నారు, నష్టపోతూ ఉన్నారు, కష్టపడతా ఉన్నారు అనుకున్నప్పుడు మాత్రమే తనకి అదంతా గుర్తు వస్తూ ఉంటుంది. కాబట్టి అమరావతి ఒక ఉద్యమం అనేది చేస్తే రైతులు చేసి ఉండొచ్చు అరాకొరా, కానీ దాన్ని మాత్రం డెవలప్ చేసుకుంటూ లేనిపోయిన ఎలిగేషన్లు చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ముఖ్య కాన్సెప్ట్ ఏందనేది మీ అందరికి తెలిసిందే. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతి డిజైన్ దేనికి చేశారంటే తను సామాజిక వర్గం తనను నమ్ముకున్న వాళ్ళు బతకడం కోసం అమరావతి డిజైన్ చేశారే తప్ప రాష్ట్ర ప్రజలకి ప్రపంచ రాజధాని కడదామనే ముఖ్య ఉద్దేశం మాత్రం ఆయనకి లేదు. అదేవిధంగా ఇందులో పేదలకి ఎస్టీలకి ఎస్సీలకి బీసీలకి వీళ్ళందరికీ ఇళ్ల ప్లాట్లు ఇస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి అందులో అది నచ్చదు. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు తన సామాజిక వర్గం మాత్రమే బ్రతకాలి, వాళ్ళు మాత్రం తను నమ్ముకున్న వ్యక్తులు మాత్రమే ఉండాలనే విధంగా ఆయన ఆలోచన ఉంది. మరి మనం ఇంకోటి కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారు హైకోర్టులో వాదనలో మనం అమరావతి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం వల్ల డెమోగ్రఫిక్ ఇన్బ్యాలెన్స్ వస్తుందని ఆయన చేసిన వాదనలో చంద్రబాబు నాయుడు గారు డిజైన్ పూర్తిగా బట్టబయలైంది. అది ఏంటి అంటే పేదవాడు ఎవడు ఉండకూడదు, వాళ్ళకి ఇళ్ల ప్లాట్లు ఇస్తే మురికి కోపంలాగా ఉండిపోతూ ఉంది. మరి భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళ ఓట్లు అడుగుతారా? పేదవాడు ఉండకూడదా? పేదవాడిని అసలు ఓట్లు అడిగే పరిస్థితి లేదా? ఈ ఎస్సీలని బీసీలని మైనార్టీలని ఓట్లు అడిగే ఉద్దేశం ఉందా లేదా? మరి ఈ 3 ప్రాంతాలు 3 రాజధానులు కావాలి, 3 ప్రాంతాలు డెవలప్ అవ్వాలని చెప్పే విధంగా ఈ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతా తిరిగి వాళ్ళందరినీ ఓట్లు అడిగే దమ్ము ఉందా చంద్రబాబు నాయుడు గారికి? కాబట్టి ఇవన్నీ కూడా ఎస్టిమేషన్ వేసుకొని చంద్రబాబు నాయుడు ఎదురుకు వెళ్ళాలి తప్ప మీ ఎంతసేపటికి మా ఆస్తులు కూడగట్టుకున్నాం, ఈ ఆస్తులు నిలబెట్టుకోవాలి, వీటిని డెవలప్ చేయాలనే విధంగా చంద్రబాబు నాయుడు గారు అమరావతి గురించి మాట్లాడుతున్నారు తప్ప నిజంగా వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారి మీద, అమరావతి రైతుల మీద, అమరావతిలో ఉన్న కొంతమంది వ్యక్తుల మీద ప్రేమ కాదు. నిజంగా ఆయనకున్న అమరావతిలో ప్రేమ ఏంటి అంటే ఆయన సంపాదించుకున్న సంపాదన, ఆయన దోచేసిన సొమ్ము, కాజేసిన భూములు ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రాజధాని డెవలప్ అయితే రేపు రాజకీయం గెట్టు మనకు భవిష్యత్తు లేదు కాబట్టి ఉంటే ఉంటాం ఊడితే ఊడతాం కాబట్టి మన ఆస్తులను నిలబడితే మా మనవడు ఒకడు ఉండడు, ఆ మనవడికి 100,000 కోట్లు 100,000 కోట్లు కూడబట్టుకోవాలనే కాన్సెప్ట్లు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఇలాంటి బుద్ధిహీనమైన ఆలోచనలు కూడా చంద్రబాబు నాయుడు గారు మానుకోకుండా ఇంకా కూడా కుళ్ళు కుట్రతో రగిలిపోతా ఉన్నాడు. ఇలాంటి వ్యక్తి అమరావతి 365 రోజులు గొప్పగా జరుగుతూ ఉంది కాబట్టి దీనందరినీ కూడా బలోపేతం చేయండి అని చెప్పి ఇవాళ జూమ్ యాప్లో ఉండే వ్యక్తి ఇవాళ అమరావతి రైతుల మీద ఏదో ప్రేమ పుట్టుకొచ్చిన వ్యక్తిలాగా వచ్చాడు. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు దళితుల కోసమో మరి ఆయన కోసమో ఎందుకోసం చేశాడో తెలియదు కానీ మరి మహానుభావుడు భారతరత్న అంబేద్కర్ గారి విగ్రహం ఒకటి మరి నేలపాడు అనే గ్రామంలో పెట్టడానికి ఏర్పాట్లు చేశారు. శాకమూరు నేలపాడు ఆ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. దాన్ని ఏమైనా ఎదురుగా తీసుకొచ్చారంటే ఆ విగ్రహం అనేది కానీ దాని విషయం కానీ
కన్నీళ్లు దళితుల కన్నీళ్లు తుడటానికో లేకపోతే జనాల షో చేయడం కోసం ఆ విగ్రహం పెడతామని చెప్పుకున్న చెప్పిన వ్యక్తి 4 సంవత్సరాలు కోడిగుడ్డు మీద ఏకల బీక్కుంటా మహానుభావుడు విగ్రహం పెట్టాలని ఆలోచన లేకుండా ఆ విగ్రహాన్ని అలా వదిలేసి ఇవాళ మళ్ళీ నీతి కథలు చెప్తా ఉంటాడు. దళితులకి ఏదో జరుగుతూ ఉంది, ఒక పక్కనే దళితులకి అన్యాయం జరుగుతూ ఉందంటాడు, ఒక పక్కనే దళితులకి ఇల్లు కట్టుకుంటే ఓర్చుకోలేడు, దళితుడు గూడు కట్టుకుంటే ఓర్చుకోలేడు, దళితులకి ఏమైనా ఇళ్ళప్లాట్లు ఇస్తూ ఉంటే ఓర్చుకోలేడు. అదేవిధంగా మరి పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే భరించలేకపోతున్నాడు. అంటే ఆయనతో ఎక్కడ సమానం అవుతారో, నాకు లెవెల్గా ఎక్కడ ఉంటారో, నాకంటే ఘనంగా వీళ్ళందరూ ఎక్కడ బతుకుతారనే కుళ్ళు కుట్ర సూయతో రగిలిపోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అలాంటి వ్యక్తి వేల కోట్లు దోచేసిందే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు 31 లక్షల ఇళ్ల ప్లాట్లు ఇస్తూ ఉన్నారు. 31 లక్షల ఇళ్ల ప్లాట్లు ఇస్తూ ఉంటే ప్రతి నియోజకవర్గంలో, ప్రతి ఏరియాలో, ప్రతి మండలం నుంచి వాళ్ళ టీడీపీ కార్యకర్తల్ని కోర్టులకేసి ఏదో రకంగా అడ్డుకోవాలనే విధంగా చంద్రబాబు నాయుడు కుళ్ళు కుట్రలతో పూనుకుంటే వాళ్ళందరూ కూడా ఎక్కడ సిగ్గు అనేది లేకుండా నిస్సిగ్గుగా కోర్టులకు వేసి అక్కడక్కడ పిటిషన్లు వేసి ఇళ్ల ప్లాట్లు అడ్డుకుంటా ఉన్నారు. వీళ్ళు మరి పేదల గురించి, దళితుల గురించి, కొద్ది మరి సామాజిక వర్గాల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి కావాల్సింది ఏంటంటే ఆయన సామాజిక వర్గం బతకడం కావాలా, ఆయన నమ్ముకున్న దొంగలు బతకడం కావాలా. ఆలీబాబా అరడజన్ దొంగలాగా ఆలీబాబా 40 సంవత్సరాల దొంగలంతా కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నారు. ఆ దొంగలందరూ బతకాలని చంద్రబాబు నాయుడు గారు అమరావతిని అడ్డు పెట్టుకోవాలా, అందులో కాన్సెప్ట్గా ఇదంతా తరలేపుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. బుద్ధిహీనమైన ఆలోచనలు మానుకోవాలి. మూడు రాజధానులు, 3 ప్రాంతాలు, అదేవిధంగా ఎస్సీలు ఎస్టీలకు ఇళ్ల ప్లాట్లు అడ్డుకునే దాంట్లో నీ సమాధానం చెప్పాలా, నీ వైఖరి చెప్పాలా, 40 ఏళ్ళ అనుభవం చెప్తావు. దేనికి నీ అనుభవం అంటే మామగారు నిన్ను పోటీ పడడానికి ఉపయోగపడింది, ఎవరితో టీడీపీ పార్టీ లాక్కోవడానికి ఉపయోగపడింది, ప్రజల్ని వాడుకొని వదిలేయడానికి ఉపయోగపడింది, దళితులు నిలువున మోసం చేయడానికి ఉపయోగపడింది, దళితులను కించపరచడానికి ఉపయోగపడింది నీ 40 ఏళ్ళ అనుభవం. నువ్వు వచ్చి మళ్ళీ ఎక్కడేదో ఉద్ధరిస్తూ ఉన్నావంట. భవిష్యత్తులో మీరు ఇక రాజకీయంగా పనికిరారు, కనీసం ఆస్తులన్నా కూడబెట్టుకుందాం, ఈ ఆస్తులన్నా దక్కించుకుందాం అనే విధంగా ఇంత నీచ సంస్కృతి తెరలేపారంటే ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళ పార్టీలో చంద్రబాబు నాయుడు గారు అండ్ బ్యాచ్ కూడా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు అమరావతి రైతులకు ఏదో జరుగుతూ ఉందని. మీలో ఎవరైనా సరే ఓడిపోయిన తర్వాత ఒక్కరోజు వచ్చి వాళ్ళ దీక్షలో మరి ఒక్కడ కానీ కూర్చున్న పరిస్థితులు ఉన్నాయా? అసలు నిజంగా మీరు చేసే దీక్ష కాబట్టే కదా అదంతా అట్లవుతూ ఉంది. నిజంగా న్యాయం చేయాలనంటే మీకు 5 సంవత్సరాలు సమయం ఇచ్చారు. అప్పుడు ఏమి న్యాయం చేశారు? వాళ్ళకి ఏమని చెప్పి భూములు తీసుకున్నారు? సింగపూర్ టెక్నాలజీ 3 సంవత్సరాలు నా చేతిలో ఉంది, బ్రహ్మాండంగా తీర్చిదిద్దని చెప్పారు. అమరావతి రైతులను తీసుకెళ్ళి సింగపూర్లో ఏదో చూపించారు. అమరావతి రైతులు అప్పుడు వెళ్ళిన లిస్ట్ ఒకసారి బయట పెట్టండి, ఎవరెవరు రైతులు వెళ్ళారు, ఎవరు వెళ్ళారు, పేదవాళ్ళు ఎంతమంది వెళ్ళారు, ధనికులు ఎంతమంది వెళ్ళారు. నిన్ను నమ్ముకున్న టీడీపీ కార్యకర్తలు సింగపూర్ పర్యటనలు పంపించి అక్కడ ఎలా ఉందో రాజధాని ఎక్కడ కూడా అలా ఉంటుందని చెప్పి భ్రమ కల్పించి ఇలాంటి నికృష్ట చర్యలు తీసుకొని నిలువున కొంప ముంచి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఏదో మరి కూని రాగాలు పాడుతూ ఉన్నాడు ఈ వ్యక్తి. ఇలాంటి వ్యక్తికి మరి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి మార్చుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఆ వ్యక్తి అలాగని చెప్పి ప్రజలకు మేలు జరుగుతుంటే చూస్తా భరించలేని పరిస్థితికి వెళ్ళిపోతూ ఉన్నాడు. కడుపులో అసూయ ద్వేషం పగబట్టినట్టుగా, పేదవాడి మీద పగబట్టే విధంగా వీడు ఇల్లు కట్టుకోకూడదు, ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదు, వీళ్ళు భవిష్యత్తు బాగుండకూడదు, వీళ్ళు ఎప్పుడు కూడా అణిగే ఉండాలి, తగ్గిపోయి నాకు అణిగి ఉండాలనే కాన్సెప్ట్లో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తా ఇవాళ అమరావతి రైతుల కోసం వస్తున్నాడు. సిగ్గు ఉండాలి, ఆ సిగ్గు అనేది లేకుండా బతుకుతా ఉన్నావు. ఇంకా కూడా ఏం సాధిద్దామని రాష్ట్రాన్ని అప్పులు దివాలా తీసి అప్పులు పాలు చేసావు, నిలువున ముంచేశావు, అమరావతి రైతులు అన్నావు వాళ్ళని ముంచావు, నీ భూములు నువ్వు నీకు కావాల్సిన వరకు భూములు దోచేసుకున్నావు, ఇంకా ఏం మిగులుందని చెప్పి ఏమి సాధిద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు ఇదంతా చేస్తూ ఉన్నాడో తెలుసుకోలేని పరిస్థితి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జనాల్ని రెచ్చగొట్టే ద్వారానో లేక నీ దొంగలను కాపాడుకునే కార్యక్రమాలు ఆపేసి ఎప్పటికైనా సరే నీలో నీతి నిజాయితీ పుష్కలంగా కాకపోయినా కనీసం 10% ఉన్నా కానీ రాజధానిలో ఇళ్ల ప్లాట్లు అడ్డుకోకుండా చూసుకో. అదేవిధంగా రాష్ట్రం అంతా ఇళ్ల ప్లాట్లు అడ్డుకోకుండా చూసుకో. వాళ్ళకి రిజిస్ట్రేషన్ కల్పిస్తే డీకే పట్టాలు ఇవ్వమని చెప్పి మాట్లాడిచ్చే పరిస్థితి మీరు. రిజిస్ట్రేషన్ కల్పిస్తే వాల్యుబుల్ స్థలాలు వాళ్ళకి వస్తే ఎక్కడ గొప్పోళ్ళు అవుతారనే భయం నీకు. ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే అంటే నీ మనవడు నీ కుమారుడు వీళ్ళు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, వీళ్ళు బాగుపడాలి, పేదవాడు చదువుకుంటే నీకు నచ్చు. కాబట్టి నీ ఆలోచన ఏంటనేది రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. ఒకసారి తరిమి కొట్టారు, ఈడ్చిడ్చి కొట్టారు, అయినా సిగ్గురాలా? సిగ్గు రాదు, ఎందుకంటే అది అనేది ఒకటి ఉంటే కదా నీకు,
అది లేకుండా ఇవన్నీ కూడా ఏదో ఒకటి భ్రమ కల్పించుకుందామని చెప్పి 18 నెలలకు ఒకసారి ఏ ప్రతిపక్ష నాయకుడన్న రాష్ట్రం నుండి ప్రజల సమస్యలపైన పోరాడతాడు. నిన్ను చూస్తే ప్రతిపక్ష నాయకుడు లేతే హైదరాబాద్ వాసివి కూడా అర్థం కాని పరిస్థితి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే అక్కడి నుంచి వదిలిపెట్టి ఓటుకు నోటు కేసులో దొరికి పారిపోయి ఇక్కడికి వచ్చావు. ఇక్కడ లేని అమరావతిని కడతానని చెప్తా ఉంటావు, ఉన్న రాజధానిని వదిలేసి వచ్చి ఎట్లా నమ్ముతారు నిన్ను ప్రజలు? కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. దసరా వేషగాడిలాగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఆ దసరా వేషగాడికి ఏం ముష్టి అవసరమో తెలుసు జనాలందరికీ. కాబట్టి ఇప్పుడు ఒక రోజు వచ్చేసి ఇవాళ ఖర్చు ఎంత అయిందని చెప్పి ఫండ్ కలెక్ట్ చేయడానికి వచ్చినట్టున్నాడు. నాకైతే ఇది అర్థమైంది చంద్రబాబు నాయుడు గారిని చూస్తే. కాబట్టి ఆ కలెక్ట్ చేసిన సొమ్మే అవనిస్తే తీసుకుని పెందలకాడ హైదరాబాద్ చేరుకుంటాడు. అసలే సాయంత్రం అవుతుంది కాబట్టి ఆయన పంపించే ఉద్దేశం ఉంటే గవాళ్ళని ఇచ్చేస్తే ఆయన వెళ్ళిపోతాడని చెప్పి తెలియజేస్తూ మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని మాత్రం ఆలోచి చెప్తా ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ.